వేదిక భోజనం నా పిల్లలందరికీ, ముఖ్యంగా విచ్చేసిన మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ వాళ్ళందరికీ హృదయపూర్వక నమస్కరిస్తూ, సినిమా గురించి మీకే తెలుసు, ఎక్సలెంట్ ఫిల్మ్ డైరెక్టెడ్ బై మై నాగేశ్వరరావు. నాకు నేను పెట్టలే నాగేశ్వరరావు ఓల్డ్ స్టైల్ అని చెప్పాను. అలాగే నాకు వెరీ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఇంక్లూడ్ ఎస్పెషల్లీ ది ఫిల్మ్. ఆ సెకండ్ హాఫ్ అయితే నాకు అలాగే నేను సినిమా అదేది చాంబర్ చాలా ప్రొజెక్షన్ కూడా సరిగ్గా లేదు, బట్ అయినా కూడా ఆ సినిమా హ్యాడ్ సో మచ్ కంటెంట్ దట్ ఇవన్నీ మంచిగా అంత ప్రమాణం తీశారు. అందరు ఆర్టిస్టులు వాళ్ళకి ఇచ్చిన పాత్రలో జీవం పోసారు, ఎక్సలెంట్ గా చేశారు. సినిమా గురించి నేనేం చెప్పట్లేదు. మన కోట శాస్త్రకారు పెరుగు చెప్పాడు, నాగేశ్వరరావు అనేవాడు మంచి చెప్పాడు, ఇట్స్ మ్యాటర్ ఆఫ్ టైం బిఫోర్ బికమ్స్ అ స్టార్. దాంట్లో నాకు పెద్ద సర్ప్రైజ్ కాకపోతే అడవిలో పులిలు ఉన్నాయి, ఆ పులిలు దొరకాలంటే వాటికి ఆహారం కావాలి, చికెన్ కావాలి, డీజల్ కావాలి, ఉప్పులు కావాలి, ఇవన్నీ చిన్న 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 సినిమాలు ఉంటాయి కానీ పెద్ద సినిమాలు పెద్ద సినిమా మ్యాక్సిమం చేస్తే పది పదిహేను చేస్తారు. ఎటు సూపర్ ఇంకా ఉండాలంటే చిన్న సినిమాలు కూడా వాళ్ళు ఇటువంటి మా మంచి ఆనందించాలి సినిమాల్ని వాళ్ళు ఎంకరేజ్ చేయాలి. ఎంకరేజ్ చేస్తేనే చిన్న సినిమాలతో పాటు పెద్ద సినిమాతో చిన్న సినిమాలు ప్రస్తుతం. సో దీస్ చిన్న సినిమా దీని గురించి చేస్తే మా మంచి కలెక్షన్ చిన్న సినిమా రేపు పెద్ద సినిమా అవచ్చు, పెద్ద సినిమా రేపు చిన్న సినిమా అవచ్చు, డిపెండింగ్ అపాన్ ది సక్సెస్. సో వాట్ ఐ యామ్ సేయింగ్ ఇస్ ప్రతి సినిమా అలాగే వాళ్ళకి ఎంకరేజ్మెంట్ అక్కడ లేదు, ఎందుకంటే వాళ్ళు వాళ్ళ బడ్జెట్కి వాళ్ళు ఎలాగైనా వాళ్ళు బయటకు వస్తారు. చిన్న సినిమాలు బ్రతకాలంటే మీలాంటి వాళ్ళందరూ బాగా కోఆపరేట్ చేసి దాన్ని బాగా ఎంకరేజ్ చేస్తే తప్పకుండా అది స్టాండ్ అవుట్ కానీ హృదయపూర్వకముందు ఈ ఒక దీని తర్వాత నెక్స్ట్ పిక్చర్ రావచ్చు, ఆ సినిమా కూడా రావాలి. నాగేశ్వరరావు ఇంకా ఓడి సినిమాలతో సినిమాలు వచ్చి మంచి డైరెక్టర్ కూడా ఎక్కువ సింప్లిసిటీ మెయింటైన్ చేస్తూ చిన్న సినిమా పెద్ద సినిమాలో పెద్ద సినిమా డైరెక్టర్ అయినా కూడా చిన్న సినిమాలు మంచి సంస్కృతి అది కూడా తీయాలని హృదయపూర్వకంగా ఆశలు చెప్పారు. థ్యాంక్ యూ సార్. మీ ఎనర్జీ సీక్రెట్ మాత్రం చెప్పట్లేదు సార్.